శ్రీమంత అర్బన్ ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న గారి ఆదేశాల మేరకు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమం 34వ డివిజన్ లో 34వ డివిజన్ ఇన్చార్జ్ అయినటువంటి గోల్ల సుధాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి మేము వాళ్ళ బాధలను తెలుసుకుంటున్నాం. మొత్తం సమస్యలు చెప్తున్నారు. ఎక్కడికక్కడ పెరిగిన విద్యుత్ ఛార్జీలు అయితేనేమి, గ్యాస్ ఛార్జీలు అయితేనేమి, పిల్లలు చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు లేక ఎలా వాళ్ళు రోడ్డున పడ్డారు అని చెప్పేసి ప్రతి ఒక్కటి. కొంతమందికి అయితే వయసు వాళ్ళకు 60 దాటినా కూడా పెన్షన్లు ఇవ్వడం లేదు, కొన్ని పెన్షన్లు తీసేశారు. కేవలం ఈ ప్రభుత్వం ఎవరైతే వారికి అనునయంగా ఉన్నారో వాళ్ళ అనుచరులకు వారికి మాత్రమే పెన్షన్లు అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి మంజూరు చేసి పేదల బతుకులతో చెలగాటం ఆడుతున్నారు. ఇవాళ పేద మధ్యతరగతి కుటుంబాల ఆవేదన గోడు చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు ఒకటే తెలియజేసుకుంటున్నారు, గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మాకెన్నో సంక్షేమ పథకాలు అందేవి. వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న గారు ఇక్కడ మాకు పట్టాలైతేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి అందించేవారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అలాగే కొంతమంది మైనార్టీలను కూడా మేము కలవడం జరిగింది. వారు చెప్తున్నది ఒకటే, అయ్యా మాకు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా స్వయంగా ఆయనే మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న గారు స్వయంగా ఆయనే ఇంటి వద్దకు వచ్చి మాకు సీఎం రిలీఫ్ ఫండ్ను కూడా అందజేశారు. అనంతపురంలో నగరాభివృద్ధి జరిగిందంటే అది ప్రభాకర్ చౌదరన్న గారితోనే. కాబట్టి పేద మధ్యతరగతి కుటుంబాల జీవితాలు మళ్ళీ బాగుపడాలంటే, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారే అధికారంలోకి రావాలి. ఆయన్నే ముఖ్యమంత్రిగా వస్తేనే మళ్ళీ మా పేదల బతుకులు బాగుపడతాయి. ఇవాళ ఈ అనంతపురం నగరంలో కూడా పేదల పక్షపాతి అయినటువంటి వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న గారు ఎమ్మెల్యేగా వస్తేనే మళ్ళీ నగరాభివృద్ధి జరుగుతుంది. పేదలకు అండగా ఆయన ప్రతి ఒక్కటి అన్ని సంక్షేమ పథకాలు కూడా అందజేస్తారని చెప్పి వాళ్ళు తెలియజేయడం అండి.